తెలంగాణ రాష్ట్రం ఎడల తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల అన్నిటినీ కలిపి మనం సమగ్రంగా ఆలోచించినప్పుడు అన్ని రాష్ట్రాలు అటువంటి పరిస్థితి కాదు. రాష్ట్ర ఏర్పాటు ఒక పరిణామం, ఆ పరిణామాన్ని అనుసరించి జరిగినటువంటి అనేక పరిణామాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాడు ఒక అనూహ్యమైన పరిస్థితి. ఈరోజున్న తెలంగాణ గతంలో ఎప్పుడు రాష్ట్రంగా లేదు, అంత ముందున్నదేమో హైదరాబాద్ స్టేట్. కాబట్టి బడ్జెట్ ఎట్లా ఉంటుందో తెలియదు. విభజన సందర్భంలో చెలరేగినటువంటి అపోహలు, చేయబడేటటువంటి దుష్ప్రచారాలు, నానా రకాల అపప్రదలు ఇవన్నిటితో కలగాపులగంగా ఉండేది. ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు, ఆర్థిక ఎదుగుదల పెరుగుదల ఎట్లుంటుందో తెలియదు, అసలు నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా ట్రెండ్ తెలియదు. అట్లాంటి పరిస్థితులలో రాష్ట్రం యొక్క ప్రయాణం ప్రారంభమైంది. సమస్యలు కూడా చాలా చుట్టుముట్టి ఉండే, సివియర్ పవర్ ప్రాబ్లం కావచ్చు, వలసల ప్రాబ్లం కావచ్చు, కరువుల ప్రాబ్లం కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, చాలా చాలా సమస్యల వలయంగా పరిస్థితి ఉండేది. ఆ నేపథ్యంలో మేము మా ప్రస్థానాన్ని ప్రారంభించినాం. ఒకటే విషయం మీ దృష్టికి తెస్తాను, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా. ఒక పథకాన్ని ప్రారంభించానంటే మేము ఎన్నో సార్లు పరిపరి విధాలు ఆలోచించినాం. ఆ రోజు కొంచెం భయపడ్డాం కూడా. మంచి స్కీమ్ అని తెలిసి కళ్యాణ లక్ష్యం ప్రారంభిస్తే స్టార్టింగ్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెట్టుకున్నాం, 51,000 మాత్రమే పెట్టుకున్నాం. కారణం ఏంటంటే, ఒకటి పెళ్లిళ్ళు ఎన్ని జరుగుతాయో అసెస్మెంట్ లేదు ఒక సంవత్సరానికి, రెండవది అమౌంట్ ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భరించాల్సి వస్తుంది, స్టేట్ భరించగలుగుతుందా లేదా అనేది కూడా అంచనా లేదు. కేర్ఫుల్గా పోవాలి కాబట్టి అక్కడ బిగినాను. ఒక సంవత్సరంలో కొంత అవగాహన వచ్చింది, ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది, బీసీ వర్గాల నుంచి ప్రధానంగా వచ్చింది. అట్నే ఓబీసీలు కూడా అన్నారు, మేము అగ్రకులమైన మేము కటిక పేదలు ఉన్నాం కదా, మేమేం తప్పు చేసినామని. దాన్ని అందరికీ విస్తరించినాం. థర్డ్ ఇయర్ బయట తప్పటికీ ఎకనామిక్స్ మీద కూడా, స్టేట్ ఎకానమీ మీద కూడా కొంత క్లారిటీ వచ్చింది. ఒక సంవత్సరం నుంచి రెండవ సంవత్సరం పోయినప్పుడు మేము అందరికీ విస్తరించినాం, సేమ్ 51,000. బట్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయినప్పుడు కొంత ఫైనాన్షియల్ కూడా క్లారిటీ వచ్చి, ఇది రాష్ట్రం యొక్క ఆదాయ వ్యయాల మీద క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని 75,000 చేసాం. ఆ తర్వాత మరింత క్లారిటీ వచ్చింది ఫోర్త్ ఇయర్కి వచ్చే కొద్దికి. తర్వాత స్టేట్ యొక్క పెరుగుదల గ్రోత్ కన్సిస్టెంట్గా ఉన్నది. ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ కంటిన్యూ గ్రోత్ ఉంది, గ్రోత్ కట్టేలు కాలే. కాబట్టి ధైర్యం వచ్చింది. అప్పుడు 1,16,000 చేసుకున్నాం. అంటే సిచ్యువేషన్ దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, స్టార్ట్ అయిన నుంచి కళ్యాణ లక్ష్యం స్కీమే మంచి ఉదాహరణ. దాని కొన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలకు విస్తరించడం, దానికి కొంత టైం, 51,000 నుంచి 75,000 చేసుకోవటం, దానికి కొంత సమయం, అట్లే అక్కడి నుంచి 100,000 పైక్ చేసుకోవటం. కానీ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, కొత్త రాష్ట్రం కాబట్టి, అంతకుముందు ప్రాతిపదిక లేదు కాబట్టి, చెప్పినము అంటే జరగాలి కాబట్టి, ప్రలోభ పెట్టి ఏదో తమాషాలు చేయకూడదు కాబట్టి అంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ వచ్చినాం. ఇప్పుడు సంపూర్ణమైన అవగాహన ఉంది, తెలంగాణ సాధించిన రాష్ట్రంగా, ప్లస్ సాధించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్రంగా మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదో మేము ఆశామాషిగా అని అడ్డం పొడవు చెప్పడానికి లేదు, బాధ్యతగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎన్నిక జరిగిపోతే తదనంతరం ఏర్పడేటువంటి కాలంలో ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రానికి సమకూరేటువంటి డబ్బు మొత్తం టోటల్, తెలంగాణ స్టేట్ ఎకానమీ ఎట్లా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకున్నా కదా మేము పథకాలు చెప్పాలి, మేనిఫెస్టో రూపకల్పన చేయాలి, అడ్డదిడ్డంగా చెప్పడానికి ఉండదు. నెక్స్ట్ 5 ఇయర్స్లో కేంద్రం యొక్క సహకారం లేకుండా, ఇది ఇప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం 0, మాకేం పైసా కూడా రాలే, ఒక న్యాయ పైసా కూడా అంటే అదనంగా రాలే, 0. నేను ఎవరినో విమర్శించడానికి చెప్తలేను, ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను. ఈ 4 ఏళ్లలో మాకు అంటే మీకు చిన్నగా ఈజీగా అర్థం కావాలంటే, మిషన్ కాకతీయ బాగుందని UNDP మెచ్చుకున్నది, వరల్డ్ బ్యాంక్ మెచ్చుకున్నది, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్, మన దగ్గర వచ్చి నర్సంపేట చెరువు కట్ట మీద ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు, అంత అప్లాస్ వచ్చింది దానికి. నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నీతి ఆయోగ్ దానికి డబ్బులు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసింది, కానీ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సేమ్ ఇస్ ద కేస్ విత్ మిషన్ భగీరథ. దానికి 11 రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు, కేంద్ర మంత్రులు చూసిపోయినారు, ప్రధానమంత్రి స్వయంగా గజ్వేల్లో ప్రారంభించినాడు నా నియోజకవర్గానికి.
24,000 కోట్ల మీద వాళ్ళు రికమెండ్ చేసినారు. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు మిషన్ భగీరథ కలిపి 24,000 కోట్లు ఇవ్వండి, ఫండింగ్ చేయండి అని నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే 24 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే. ఇది కూడా అందరికి తెలుసు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే, రాష్ట్ర హక్కుగా మనకు సెంట్రల్ డెవల్యూషన్, సెంట్రల్ డెవల్యూషన్ యొక్క తెలుగు స్పష్టమైన అర్థం ఏంటంటే, రాష్ట్రాలు కలిగి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు కలిగి ఉన్నటువంటి కేంద్ర పన్నుల్లో వాటా హక్కు, దాన్నే సెంట్రల్ డెవల్యూషన్ అంటారు. అది భిక్ష కాదు, మెహర్బానీ కాదు, అది రాష్ట్రాల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. కేంద్రం తప్పకుండా తమకు వచ్చే పన్నుల్లో డివాల్వ్ చేయాల్సిందే. అది ఎంత అనేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేస్తుంది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. సొంత పార్టీ ప్రభుత్వం, వేరే పార్టీ ప్రభుత్వం ఎవరున్నా కూడా డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ షేర్ ఈజ్ ఎ మస్ట్, అది కాన్స్టిట్యూషనల్. అది వచ్చింది మనకి, తప్ప మెహర్బానీకి ఏమి రాలేదు. మనకు హక్కుగా రావాల్సింది, రాష్ట్రంగా మనకు రావాల్సింది వచ్చింది తప్ప రూపాయి కూడా రాలేదు. నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా, ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ యొక్క అసెస్మెంట్లో మనం ఎట్లా ఉండాలనేది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇదే పరిస్థితి ఒకవేళ కొనసాగినా, ఇక్కడ కేంద్రంలో టీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన ప్రభుత్వం వస్తే, మేము అన్ని ఎంపీలు మేమే గెలిచి మాకు సేవ్ ఉంటే, కేంద్రాన్ని శాసించగలిగే పరిస్థితిలో తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఉంటే డెఫినెట్గా చాలా పెద్ద మార్పు ఉంటుంది. కానీ యథాతథ స్థితి కొనసాగినా కూడా, ఈరోజున్న పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ కొనసాగినా కూడా, తెలంగాణకు సమకూరేటువంటి ద్రవ్యం 10,30,30,000 రూపాయలు ఉంటుంది. తెలంగాణకు వచ్చే రిసీట్ 10,30,000 క్రోర్స్ ఉంటాయి. అయితే వచ్చిన డబ్బులు కొంతమంది తెలిసి తెలియక పాపం అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంటారు. డబ్బు ప్రభుత్వానికి వచ్చే దానిలో ఏముంటుందంటే కొంత ఛార్జ్డ్ అకౌంట్ అని ఉంటుంది. అది ఛార్జ్డ్ మనీ అంటారు, దాన్ని ఛార్జ్డ్ అకౌంట్ అంటారు. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కట్టాల్సిందే, ఆ డబ్బు పోవాల్సిందే అన్నమాట. ఎట్టి పరిస్థితిలో పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అప్పులు తీర్చే కార్యక్రమం. ఈ అప్పులు తీర్చే కార్యక్రమాన్ని ఇంగ్లీష్లో అందంగా డెట్ సర్వీస్ అంటారు. చెల్లించాల్సిన అప్పులు తీర్చేటువంటి మనం తెచ్చిన దాన్ని టేబుల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ దేంది, ప్రిన్సిపల్ అమౌంట్ దేంది, ఏ సంవత్సరానికి ఎంత కట్టాలా, ఒక చార్ట్ ఉంటుంది, ఈచ్ ఇయర్ ఉంటుంది కంపల్సరీ కట్టాల్సింది, అది ఛార్జ్డ్ అకౌంట్. అట్లా పోతుంది. అట్లా పోయే డబ్బు ఈ 5 సంవత్సరాలలో కలిపి, అంటే ఒక సంవత్సరం మనం 30,000 కోట్లు కడతాం, ఒక సంవత్సరం 40,000 కోట్లు కడతాం, ఇంకో సంవత్సరం పోతే 62,000, హయ్యెస్ట్ 62,000 కోట్లు ఉంది. అట్లా ఈ 5 సంవత్సరాలలో కలిపి తెలంగాణ రాష్ట్రం తిరిగి చెల్లించాల్సిన అప్పు, ఇది ఆంధ్రప్రదేశ్ మనకు సంక్రమించింది, తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అన్నీ కలిపి 230,000 కోట్ల రూపాయల అప్పు తిరిగి చెల్లించాలి ఈ 5 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్. 230,000 కోట్లు డెట్ సర్వీస్, అంటే అప్పులు తిరిగి చెల్లించాలి. చెల్లించితే ఏం జరుగుతుంది, మనకు 130,000 కోట్ల రూపాయలకు మళ్ళా ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే 1,00,000 కోట్లు మనకు పోతుంది, 10,00,000 కోట్లలో 1,00,000 కోట్లకి మనది కాదు, అది గ్యారంటీ పోతుంది అన్నమాట. అంటే 9,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుకోవాలని డబ్బు ఉంటుంది, అందులో కంపల్సరీ ఉంటుంది మళ్ళీ ఛార్జ్డ్ అకౌంట్ కాకపోయినా జీతా బత్యాలు, పెన్షన్స్ వగైరా వగైరా అది ఉంటుంది. అది పోను మిగిలిన డబ్బులు మనకు ఖర్చులకు ఉంటాయి. అంటే రఫ్గా ఒక బ్రాడ్ పిక్చర్ చెప్తున్నాను నేను. దాని తదనంతరం కేంద్రం నుంచి సహకారం దండిగా ఉందనుకోండి, కొన్ని ప్రత్యేక పథకాలకు, కొన్ని గ్రాంట్స్, ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఆయన ఎందుకు ఇచ్చారో ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళ పార్టీ సర్కారు ఉందని ఇచ్చారు, దేనికి ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు మొన్న స్పెషల్ ప్యాకేజ్ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి. అట్లా అనుకూల ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే మనకు ప్యాకేజీలు తెచ్చుకుంటాం, ఇరిగేషన్ ప్యాకేజ్ కావచ్చు, మరొకటి మరొకటి రోడ్ల ప్యాకేజ్ కావచ్చు తెచ్చుకోగలుగుతాం. మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే సంవత్సరానికి ఒక 20-30 వేల కోట్లు అదనంగా తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. అట్ట తెచ్చుకుంటే అదొక 100,000-150,000 కోట్ల వరకు మామూలుగా వచ్చేదానికి అదనం, నేను చెప్పేది అట్ట తెచ్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది. సరే, అది ఇక్కడ ఉండేప్పుడు గవర్నమెంట్ యొక్క తెలివితేటలు, పద్ధతి, మనం చేసే వ్యవహారం, తర్వాత అక్కడ మనకు అనుకూలత, మనకుండే పొలిటికల్ కమాండ్, ఈ అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో ఈ కంపల్సరీ పోవాల్సిన ఎక్స్పెండిచర్ పోను, మిగతాది మేనేజ్ చేయాలి. దీంట్లో మేము మొట్టమొదటి నుంచి కూడా
అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి, ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జీవన విధ్వంసం అపారమైనటువంటి అని శిథిలాలు మిగిలినవి. దాని పునరుద్ధరణ జరగాలి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణం. దానికి మేము వ్యవసాయంతో ముడిపడి ఉన్నటువంటి నీటి వనరులకు చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఫస్ట్ కోర్సులోనే గవర్నమెంట్ వచ్చిన 10-15 రోజులలో మేము బిగిన్ చేసింది మిషన్ కాకతీయ. శిథిలమైనటువంటి చెరువులు, వాటిని పునరుద్ధరణ కార్యక్రమంతో మొదలుపెట్టినాం మా కార్యాచరణ. అట్లా ఒక పథకం ప్రకారం వేసుకొని మిషన్ కాకతీయతో ముడిపెట్టుకొని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పోయినాం. ఆన్గోయింగ్ స్కీమ్స్, ఫైళ్ళల్లో ఉండి కార్యరూపం దాల్చిన స్కీమ్స్ అన్నీ కూడా టేకప్ చేసినాం. తద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు తీసుకోవాలి తెలంగాణ అని అనుకున్నాం. దాంట్లో 100% మేము సఫలీకృతం అయినాం. డెఫినెట్గా అందులో అనుమానమే లేదు. ఐ థింక్ అబౌట్ 2 ఇయర్స్ ఫ్రమ్ నౌ, అంటే 19 కంప్లీట్ కావాలా, 20 కంప్లీట్ కావాలి, ఎండ్ ఆఫ్ 20, అంటే 21 జూన్, ఆ సమయానికి కొంచెం కుడి ఎడమంగా తెలంగాణకు డెఫినెట్ 1 కోటి ఎకరాలు నీళ్ళు వస్తాయి. 100% కాళేశ్వరం కంప్లీట్ అయిపోతుంది, 100% సీతారామ కంప్లీట్ అయిపోతుంది, 100% దేవాదుల కంప్లీట్ అయిపోయి, అంటే మల్కాపూర్ రిజర్వాయర్ కావచ్చు, అక్కడ దేవాదుల లిఫ్ట్ కావచ్చు, దానికోసం కడుతున్న తుపాకుల గూడెం బ్యారేజ్ కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అది చాలా పెద్ద ఫలితాలు వరంగల్కి ఇస్తుంది. ప్లస్ పాలమూరులో ఆల్రెడీ 9 లక్షల ఎకరాలకు, జూరాల కాకుండా 9 లక్షల ఎకరాలకు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తెచ్చుకున్నాం. న్యూ ఆయకట్, దానికి ఇంకొక 10 లక్షల ఎకరాలు రంగారెడ్డి కొంత పార్ట్ కలిపి ఇంకో 10 లక్షల ఎకరాలకు, 10-12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు వస్తాయి. అది అండర్ వేవ్ ఉంది స్కీమ్, అది దాన్ని కూడా 2 నెలల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. అట్లా 1 కోటి ఎకరాలకు చేరుకుంటాం. డిండి ప్రాజెక్ట్ నల్లగొండకు ఉంది, దీనిలో భాగంగానే అది కూడా అయిపోతుంది. మిగతా వాటిలో మాకు ఏదైతే నాగార్జున సార్ వాటా ఉందో, ఇతర ప్రాజెక్టుల్లో వాటా ఉందో, అవన్నీ యథాతథంగా ఉంటాయి. కాబట్టి కొత్తవి పాతవి మొత్తం కలిపి 1 కోటి ఎకరాల సస్యశ్యామల తెలంగాణ బై డెఫినెట్గా 21 జూన్ 100% దాన్ని సాధించి తీర్తాం. సరే, చాలామంది దుర్మార్గులు కేసులు వేసినారు, కొద్ది ఇప్పటికి కూడా లిటిగేషన్లు పెడతా ఉన్నారు, చాలా ఓవర్కమ్ అయినాం. 90% లిటిగేషన్ పోయింది, ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఎదుర్కొంటాం, డెఫినెట్గా ఎదుర్కొని దాన్ని కంప్లీట్ చేస్తాం. మేము తీసుకున్న ఫిలాసఫీ, ఆ జీవన విధ్వంసంలో అతి ఎక్కువ సఫరర్ తెలంగాణ రైతాంగం, వాళ్ళని అనుసరించుకున్న రైతు కూలీలు. చాలా పెద్ద డిప్రెషన్ వచ్చి రైతుల ఆత్మహత్యలు, వలసలు, 50-60 ఎకరాల భూమి ఉన్న మహబూబ్ నగర్ రైతులు కూడా వలస వచ్చినారు, కూలీ పని చేసినారు హైదరాబాద్లో, గత్యంతరం లేని పరిస్థితులలో. సో అట్లా అట్లాంటి హృదయ విదారక దృశ్యాలు మేమే స్వయంగా చూసినాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను హెలికాప్టర్లో పర్యటన చేస్తున్నా కూడా ఇలా తిరుగుతున్నప్పుడల్లా కళ్ళకు నీళ్ళు పెట్టుకునే పరిస్థితి, ఏందా ఏం అన్యాయం ఇదని చెప్పి, అంత దారుణమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొంచెం బాగైంది. సో అందుకోసం ఖచ్చితంగా తెలంగాణలో రైతును రాజు చెయ్యాలి. ఆ పూర్వ వైభవం తెలంగాణ వ్యవసాయ రంగానికి రావాలి అని ఒక కృతనిశ్చయంతో, దృఢనిశ్చయంతో మా కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం నేను చెప్పినాను. అట్లనే వాళ్ళకు ఉండబడే 1 లక్ష రూపాయల వ్యవసాయ రుణాన్ని రద్దు చేసినాం. దాంతో పాటు వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం ఫస్ట్ స్ట్రోక్లోనే. నీటి తీరువా పన్ను కూడా 0 చేసినాం, నో నీటి తీరువా పన్ను తెలంగాణ రాష్ట్రంలో. 80 ఏళ్ల క్రితం వదిలేసినటువంటి భూ రికార్డులు చాలా జటిలమైన సమస్య, దాన్ని ప్రక్షాళన చేసినాం. అది పూర్తి కావాల్సిన దశలో ఉంది, బహుశా నెక్స్ట్ 1-2 మంత్స్లో ఆఫ్టర్ ఎలక్షన్స్ అది కూడా కంప్లీట్ అవుతుంది. భూ రికార్డుల ప్రక్షాళన కూడా చాలా సాహసంతో కూడుకున్న పని, చెయ్యరు ఏ ప్రభుత్వం కూడా, ముట్టుకోలే మధ్యలో, టచ్ చేయలే, అంత అరాచకం అయిపోయింది. అటువంటిది ఎక్కడికక్కడ పోయి గ్రామాలకు అధికారులను పంపించి ప్రభుత్వమే పోయి వాళ్ళకు పహాని పత్రాలు ఇచ్చినాం, తర్వాత పాస్బుక్లు ఇచ్చినాం, తర్వాత దాని ఆధారంగానే రైతు బంధు చెక్కులు కూడా ఇచ్చినాం. ఇప్పుడు 2వ విడత కూడా ఇవ్వబోతూ ఉన్నారు. సో ఆ విధంగా అది ఒక పెద్ద స్టెప్పు. దాంతో రైతాంగానికి చాలా ఊరట వచ్చింది, కనీసం ఏ భూమి ఎవరిది అని ఒక హక్కు అని తెలిసింది.
ఈరోజు వాళ్ళ చేతుల్లో మంచి బ్రహ్మాండమైన పాస్బుక్స్ ఉన్నాయి. ఇది నా భూమి అని చెప్పుకునేటువంటి పత్రాలు, పక్కాగా చెప్పుకునేటువంటి పత్రాలు కూడా ఉన్నాయి. అది ఒక మంచి స్టెప్, అది కూడా జరిగింది. దాంతోపాటు విద్యుచ్ఛక్తి కొరతను పరిష్కరించి ఈరోజు ఇండియాలో 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం, రైతాంగానికి ఒకటే ఒక రాష్ట్రం, తెలంగాణ స్టేట్. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళం, మోటార్లు కాలిపోయి అన్ని విధాలు దెబ్బతిన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా హై క్వాలిటీ పవర్ 24 అవర్స్ రైతాంగానికి ఇచ్చే దశకు చేరుకున్నాం. అది ఇండియాలోనే 1 రికార్డు సాధించడం కూడా జరిగింది. ఎరువులు, విత్తనాలు వగైరా సకాలంలో గత 4 సంవత్సరాలుగా అందుబాటులోకి తెస్తూ ఉన్నాం. అది మీ అందరి దృష్టిలో ఉంది. 4 లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్స్ ఉంటే దాన్ని ఇప్పుడు 23 లక్షలకు తీసుకెళ్ళినాం. అవన్నీ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొత్త గోడౌన్స్ కట్టినామని. తర్వాత మంచి స్కీమ్, చాలా గొప్ప స్కీమ్ ఏంటంటే రైతు బంధు స్కీమ్. అద్భుతమైనటువంటి స్కీమ్, అది ప్రపంచవ్యాప్తంగానే దానికి అప్లాసి వస్తూ ఉంది. వరల్డ్ వైడ్గా చాలామంది అశోక్ గులాటీ, స్వామినాథన్ గారు లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని వేణుల్లో కొనియాడినారు. అది కూడా అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టినాం. రైతు బీమా పథకం, ఒక్క గుంట ఉన్న రైతు సరిపోయినా సరే 5 లక్షల రూపాయలు 5-6 రోజుల లోపల జమ అవుతూ ఉన్నాయి. ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఒక దాదాపు 2000 మందికి రావడం జరిగింది. అది చాలా పెద్ద సెక్యూరిటీ రైతాంగానికి ఏర్పడ్డది. అది ఒక మంచి దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసినాం. అది వాటి కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు రాబోయే రోజులలో పంట కాలనీలు ఏర్పాటు చేయడంలో, నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం చేయడంలో, అదేవిధంగా గిట్టుబాటు ధరలు రాబట్టడంలో, పంటలు ఎక్కువ పడినప్పుడు కూడా నష్టపోకుండా ఉండేటట్టు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడంలో వీళ్ళు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. వీటిని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ముందుకు భవిష్యత్తులో రైతులు రాజులు కావాలంటే ఊరికే కారు, ఇంకా పటిష్టంగా కొద్ది రోజులు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సీరియస్గా రైతులు సెల్ఫ్ రిలయంట్, రైతులు ఆర్థిక స్వావలంబన, అంటే అప్పుల నుంచి బయటపడి తమ పెట్టుబడి తమ రామే పెట్టుకునేటువంటి స్వయం శక్తి రైతులకు సమకూరే వరకు ఖచ్చితంగా వాళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. అట్ట వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం చేసినాం. అందులో భాగంగా ఈ దఫా కూడా రాష్ట్రంలో రైతులు కలిగి ఉన్న అప్పు, వాళ్ళు 45 లక్షల పైచిలకు రైతులు అప్పులు తీసుకున్నారు బ్యాంకుల నుంచి. అందులో 1 లక్షలోపు అప్పు కలిగి ఉన్న వాళ్ళు 42 లక్షల పైచిలకు ఉన్నారు. ఈ 45 లక్షలు ఉన్నారు, 46 లక్ష తక్కువ ఉన్నారు. అందులో 42 లక్షల మంది ఈ 1 లక్ష లోపల ఉన్నారు, 1 లక్ష రూపాయల రుణం లోపల ఉన్నారు. 50,000, 60,000, 70,000, 100,000, 90,000 ఇట్లా రకరకాల కడగలలో ఉన్నారు. పోయినసారి లాగానే ఈసారి కూడా రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం. డెఫినెట్గా 1 లక్ష రూపీస్ రుణమాఫీ చేస్తాం. పోయినసారి వచ్చినటువంటి సమస్యలు రాకుండా త్వరితగతిన 1-2 ఇన్స్టాల్మెంట్స్, వాళ్ళకి సంబంధం లేకుండా, రైతులకు సంబంధం లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పోయినసారి వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించిన. రెండవది, రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో ఎకరానికి 4,000 రూపాయలు పంటకు ఇచ్చినాం. అంటే సంవత్సరానికి 8,000 అయింది. దాన్ని ఎకరానికి 5,000 రూపాయలు పంటకు చేస్తూ రైతు బంధు స్కీమ్ ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్రతి 2 పాత తాలూకా 2 నియోజకవర్గాలు అనుకున్నప్పుడు 2 నియోజకవర్గాల మధ్యలో ఒకటి ఉండేటట్టుగా ఈ ఐకేపీ మహిళల గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు ప్రత్యేక సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇది ఎట్లా అంటే గ్లూమి లేకుండా మహిళలు చాలా యాక్టివ్గా మంచిగా చక్కగా పనిచేస్తున్నారు. ఆ గ్రూపులు చాలా బాగున్నాయి. నేను పిలిచి మాట్లాడినప్పుడు కూడా బ్యాంకర్స్ చాలా సంతృప్తి వ్యక్తం చేసినారు. మీ రాష్ట్రంలో మహిళా గ్రూపులు ఏవైతున్నాయో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే కూడా 99.9% రీపేమెంట్ చాలా బాగుంది, తిరిగి చెల్లిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మేము సహకరిస్తామని చెప్పినారు.
దాంతో ఇప్పుడు మేము ఆలోచిస్తున్నది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ధాన్యం కొనడం ఇంకా చిన్న చిన్న పనులు చేయడం కాకుండా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిజ్జత్ పాపడ్ అని చెప్పి ఒక పాపడ్ ఉంటుంది, దాన్ని మనం టీవీలలో యాడ్స్ చూస్తుంటాం. అది వాస్తవానికి ప్రారంభమైంది ఒక ఎన్జిఓ, మంచి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి ఎన్జిఓస్, ధారవి అని చెప్పి ఒక స్లమ్ ఏరియా ఉంటుంది ముంబైలో. ఆ ముంబైలో ఉండే ధారవి అనే స్లమ్ ఏరియాలో దాన్ని స్టార్ట్ చేసినారు ఏ స్లమ్ డ్వెల్లర్స్తో, ఆ పేద మహిళలతో. అది మొత్తం ముంబై నగరానికి విస్తరించి, మురికివాడలన్నిటికి విస్తరించి, ఇంకా చాలా దూరం విస్తరించి మహారాష్ట్ర రాష్ట్రంలో. ఈరోజు దాని టర్నోవర్ దాదాపు 1100 కోట్ల రూపాయలు ఉంది. అంత బాగా వాళ్ళు చేయగలుగుతున్నారు. ఆ పాపడ్ కూడా చాలా ఫేమస్, ఎక్కడ పోయినా 5 స్టార్ హోటల్ కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. అంటే మన హైదరాబాద్ దొరికితే లిజ్జత్ పాపడ్ అంత విస్తరించింది వాళ్ళు. మనం కూడా ఇప్పుడు అనేక కల్తీలతో బాధపడుతున్నాం. కారం కొందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, కూరగాయలు కల్తీ, రకరకాలుగా ఉన్నాయి. రైతులు పండించే పంటలు ప్రాసెస్ చేసే దాంట్లో ఈ ఐకేపీ పిల్లలు దాంట్లో పనిచేసే వాళ్ళను దాంట్లో వాళ్ళనే ఉద్యోగులుగా పెట్టి అనుసంధానం పెట్టి ఐకేపీలో ఉండే 4-5 వేల మంది పిల్లలు ఉన్నారు ఆ సెర్ప కింద, వాళ్ళని మంచిగా రెగ్యులర్ జీతాలు ఇచ్చే వాళ్ళకు ఎంప్లాయీస్ చేసి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొత్తం 75-80% సబ్సిడీ కూడా ఇచ్చి, వాళ్ళకి అవసరమైన సాఫ్ట్ లోన్స్ కూడా ఇచ్చి ఈ మహిళా గ్రూపులతోనే ఎస్టాబ్లిష్ చేయించాలి. ఎక్కడికక్కడ ఈ కల్తీ నిరోధించే కార్యక్రమాన్ని కూడా పట్టబద్ధిగా చేపట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఆ ప్రకారం కూడా రైతులకు గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, వాళ్ళకు లభించేటువంటి ఆస్కారం కూడా, పంట ఎక్కువ పండుతుంది మన దగ్గర గ్యారంటీ. అక్కడ మళ్ళీ గిట్టుబాటు ధరల ప్రాబ్లం రాకుండా దాని మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా రెండూ చేస్తాం. ఒకటి మ్యాక్సిమం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కన్జ్యూమ్ చేస్తుంది ఎక్స్ట్రా పంటను, రెండవది ఒక 2000 క్రోర్స్ మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా పెడతా ఉన్నాం. దాంతో ఇబ్బంది లేకుండా కేంద్రం కొన్ని ధాన్యాలు కొన్నా కొనకపోయినా రైతుల యొక్క పంట ఆగకుండా మీడియా చేస్తాం. వెరిసి 3 కార్యక్రమాలు, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాం ఒకటి, రెండవది రైతు బంధు ఎకరానికి 8,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతాం పంటకు 5,000 చొప్పున, మూడవది ఈ రైతు సమన్వయ సమితులను బాగా యాక్టివేట్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి 2 నియోజకవర్గాల మధ్య 1 లేదా 2 చొప్పున ఏర్పాటు చేస్తాం. రైతు సమన్వయ సమితిలకు కూడా కొంత గౌరవ భృతి, కొంత హానరోరియం ఇవ్వాలని చెప్పి కూడా మేనిఫెస్టో కమిటీ సూచించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి వాళ్ళకు ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఏ స్థాయికి ఏమి ఇవ్వాలి ఒక నిర్ణయం చేసి వాళ్ళకి ఖచ్చితంగా హానరోరియం కల్పిస్తాం. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. 39 లక్షల పైచీలకు ఉంది, క్లోజ్ టు 40 లాక్స్ మన రౌండ్ ఫిగర్ తీసుకుంటే 40 లక్షల మంది. వీళ్ళలో ఇది కూడా సేమ్ కళ్యాణ లక్ష్మి టైప్, పెట్టినప్పుడు అప్పుడు మేము ఏం చేసినామంటే 65 ఏళ్ళకి పెట్టినాం. దానికి స్ట్రాంగ్ రీజన్ ఇస్ తెలంగాణ ఎకానమీ తెలియదు, ఆ రోజు ఎట్లా ఉంటుందో అర్థం కాదు, పెట్టి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ దృష్ట్యా కనీసం ఈ గ్రూప్ వాళ్ళకన్నా ఇచ్చుకుందాం, ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్వాలేదని అప్పుడు 65 సంవత్సరాలు పెట్టినాం. వాళ్ళందరూ కూడా పాపులర్ డిమాండ్ ఉంది, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మేము పోయినప్పుడు చెప్తా ఉన్నారు, వాళ్ళు జిల్లా కలెక్టర్లు కలిసినప్పుడు ఇచ్చే గ్రివాన్స్ పిటిషన్స్లో కూడా చెప్తా ఉన్నారు, రకరకాల పరిస్థితులలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ఏజ్ తగ్గించండి అని, ఈ దేనికి తగ్గించాలంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏది రిటైర్మెంట్ పెట్టారు మాకు కూడా పెట్టుండ్రీ అని అడుగుతున్నారు. సో 57 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరినీ ఆ నెట్లోకి తెస్తాం. 57 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి దానికి అర్హత వస్తుంది ఈ ఆసరా పెన్షన్ పొందడానికి. అప్పుడు 8 లక్షల మంది పెరుగుతూ ఉన్నారు, ఒక 8 లాక్స్ ఇంక్రీజ్ వస్తూ ఉంది నెట్ ఇంక్రీజ్. మా దగ్గర లెక్కల ప్రకారం తీస్తే ఆల్మోస్ట్ 8 లక్షల మంది పెరుగుతారు. పెరిగినప్పుడు కాస్ట్ పెరుగుతుంది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం పెట్టేటువంటి డబ్బులో కొన్నిట్లలో కొంచెం బాధ కలుగుతుంటుంది, కొన్నిట్లలో అత్యంత సంతృప్తి కలుగుతుంటుంది ప్రభుత్వానికి. దాని నుంచి పొందే లాభం కావచ్చు, ప్రభుత్వానికి వచ్చే సమాచారం కావచ్చు, మధ్యలో దళారీ లేకపోవడం కావచ్చు, పైరవికారం లేకపోవడం కావచ్చు, బాగా సంతృప్తికరంగా జరుగుతూ ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో మనము అన్ని రకాల పెన్షన్లేమో 1,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం, ఈ వికలాంగులకేమో 1,500 రూపీస్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ ఏజ్ ఏమో ఇప్పుడు 65 ఉంది, ఏజ్ రిలాక్స్ చేసి దాన్ని 57 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు అందరికీ అర్హులు అవుతారు ఒకటి. రెండవది, ఇది నేను చాలా విన్నాను, నేను కూడా చాలామంది
చాలా సందర్భాల్లో చేసిన ఎంక్వైరీలో వచ్చినాయి. చాలా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా అంటే మమ్మల్ని చచ్చిపోయే వాళ్ళని బ్రతుకుతున్నామని కొందరు, అసలు మాకు ఎవరు చూసేటోళ్ళు లేకుండ్రీ అని కొందరు చాలా చాలా అంటే అత్యంత ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు ఒక మాకు 500 వేస్తే బాగుంటుందని చెప్పినారు. ఒక ముస్లిం లేడీ పర్టికులర్ నాకు లెటర్ రాసినారు, ఒక 2000 కూడా చేస్తే వాటి మేము చాలా బ్రతికిపోతాం, మాకు చాలా తృప్తిగా ఉంటుంది, ఇంకెవ్వని మోతాదు లేకుండా అవుతాం, కొంచెం మీకు భారమే కానీ చేయండి, మేము పేదలం నిరుపేదలం అని చెప్పి కూడా రాసినారు. అప్రాప్రియేట్ టైంలో చేయాలి కాబట్టి మేము నిర్ణయించాం ఈరోజు. కమిటీ కూడా అందరూ యునానమస్గా అందరి అభిప్రాయం తప్పకుండా పెన్షన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పినారు. నాకు కూడా మొదటి నుంచి ఉండే ఒక సభలో కూడా ఎక్కడో ప్రకటించాను నేను, బహుశా నల్లగొండలో వనపర్తిని చెప్పడం జరిగింది. అప్పటికే కమిటీకి వస్తూ ఉండే సమాచారం. ఇలా దీన్ని 1000 నుంచి 2016 రూపాయలు పెంచుదామని నిర్ణయం తీసుకున్నాం. పెన్షన్లు 57 సంవత్సరాలకు అర్హత, 57 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి అర్హత కల్పించడం, పెన్షన్లు 2016 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి అంటే హ్యాండిక్యాప్డ్ 1500 by 3000 అవుతుంది, ఆటోమేటిక్ 3016 అవుతుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళ భృతి డబుల్ అయిపోయి 3016 అవుతుంది. వీళ్ళకేమో ఆసరా పెన్షన్లు అన్నీ కూడా 2016 అవుతుంది. డబుల్ అయ్యి ఒక 16 రూపాయలు వేరే తేదీ వండి ఉండదు, 0 ఉండద్దు అని 16 పెట్టు. నిరుద్యోగ భృతి, ఈ నిరుద్యోగులు ఎవరు అసలు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు నిరుద్యోగులు అనాలి అనేది పెద్ద గొట్టు సమస్య. అంటే ఈజీ టాస్క్ కాదు, బాధ్యత లేకుండా ఏర్పడతారు చెప్పడానికి ఉండదు. మాకు ఒక్కటే ఒక దానిలో వచ్చింది ఏంటంటే, ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కొంత సమాచారం వచ్చింది. అది ఫ్లక్చువేట్ అవుతుంది, ఒక ఇయర్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా జాబ్ రావచ్చు, గవర్నమెంట్ జాబో ఇంకో జాబో లేదా ప్రైవేట్ జాబ్ రావచ్చు, ఏదో ఒక ఉపాధి దొరకచ్చు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఫిగర్ అది ఉండదు, స్టాటిక్గా ఉండదు, మారుతూ ఉంటుంది. మాకు ఆ రోజు మేము అనుకున్నాం ఏంటంటే, ఇండ్లదే ఇది రెండు క్రిటికల్గా డిస్కస్ చేసినాం మేము. ఈ హౌసింగ్ స్కీమ్ ఎప్పటిదాకా కొనసాగుతుంది, అసలు ఎన్ని ఇండ్లు కట్టాలి, ఎంతమంది ఇండ్లు లేని ఉన్నారు, ఆ ఎస్కేఎస్లో వచ్చినప్పుడు పెద్ద చర్చ జరిగింది, అట్లనే ఇది కూడా జరిగింది. దీనిలో ఇంచుమించు ఒక 11-12 లక్షల వరకు ఉంటారు అన్నటువంటి చర్చ మాకు అందినటువంటి సమాచారం. బహుశా ఉంటారు కావచ్చు, అయితే మేము దానికి ఫిగర్ రిస్ట్రిక్ట్ చేయదలుచుకోలేదు. దానికి నిబంధనలు రూపొందిస్తారు ప్రభుత్వం ఏర్పడ వెంటనే, కొన్ని గైడ్ లైన్స్ ఉంటుంది, దానికి గ్రాడ్యుయేషన్ ఉండన్నా, ఏజ్ ఏంది, వ్యవహారం ఏంది, ఒకవేళ ఆయనకు ఎంప్లాయ్మెంట్ వస్తే మాకు ఎట్ట గవర్నమెంట్కి ఎట్ట రిపోర్ట్ కావాలా, ఇవన్నీ కూడా ఒక మెకానిజం ఉంటుంది. దానికి ఇప్పుడు ఒక 2-3 రాష్ట్రాల్లో అమలవుతూ ఉంది, దానికి గైడ్ లైన్స్ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా మేము లిమిట్ పెడతలేము. 11 లక్షలు కానీ 12 లక్షలు కానీ 13 లక్షలు ఎంతమంది వచ్చినా 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్గా ఇస్తాం, దానికి లిమిట్ పెడతలేము. ఐఎమ్ వెరీ క్లియర్, 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు అనకుండా ఆ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది, పిల్లలు మన వాళ్ళే కాబట్టి దానికి ఇబ్బంది లేదు, కొద్దిగా బాధ్యతలు ఉంటారు కాబట్టి అందరికీ కూడా ఇవ్వాలనుకున్నాం. ఇట్స్ నాట్ ఏ బిగ్ మనీ, ఇవ్వగలుగుతాం. మాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది, పూర్తి పట్టుంది. ఇక్కడ 5 ఇయర్స్ ఇన్కమ్ కూడా నేను చెప్పిన మీకు ఇప్పుడు ఎంత వస్తుంది అనేది, అందులో నుంచి చెప్తున్నాం మేము. ఇది ఏదో అడగోలుగా చెప్పి ఇష్టమైనట్టు చెప్తలేము బాధ్యత లేకుండా. 5 ఇయర్స్ ఏం జరుగుతుంది, ఎకనామిక్స్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది అంతా చెప్తా ఉన్నాను నేను బాధ్యతతో. ఆ విధంగా ఇస్తాం, నెలకు ఇస్తాం ఇది మంత్లీ పర్ మంత్. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లెక్క కూడా చెప్తున్నాం, ఎవరి బాధ వాళ్ళది, భయపడాడు కదా, సన్నబియ్యం పెట్టించింది ఆయన పిల్లలకు, హాస్టల్ పిల్లలకు. సో ఇది దీనికి పోతే ఇంకో పాపులర్ డిమాండ్ ప్రజల నుంచి ఉన్నటువంటిది, ఎస్కేఎస్లో మా ముందుకు వచ్చినటువంటిది, ఇల్లులు ఎన్ని కట్టాలి అసలు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమో తల లేదు, తోక లేదు, అడ్డగోలు జమాబందీ, టీడీపీ పార్టీ కూడా అదే కథ. వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఇల్లు కట్టి ఉంటే అసలు ఇల్లు అవసరమే లేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఆ లెక్కలు తీస్తే పక్కా గృహ నిర్మాణం, నేను కూడా ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎంబడి, ఎన్టీ రామారావు గారు చెప్పి శాంక్షన్ చేసి కట్టిన ఇల్లు ఎన్టీ రామారావు అంటూ ఉన్నావు, లెక్క కనుక పెడితే అసలు అడిషనల్ అయిపోయింది, రాష్ట్రంలో కుటుంబాలను మించిపోయింది. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ డిమాండ్. కారణం ఏంటంటే కుంభకోణాలు మింగేసినారు. ఒక మంతెన నియోజకవర్గంలో 140% కట్టినండి, అంటే 100 కుటుంబాలు ఉంటే 140 ఇండ్లు కట్టేసి, అది మాకు వచ్చింది రిపోర్ట్ ఉంది మా దగ్గర. అటువంటి విచారణలో ఎంక్వైరీలో వచ్చింది, దానిలో విచిత్రం ఉంది, అసలు తినేసినప్పుడు దొరకడు పేపర్ మీద, ఏందో బెనిఫిషరీ పేరు ఉంటుంది పాపం,
గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఫైన్ వేయాలి, అంటే ఎవరికి వేయాలి, ఆ పేదోనికి వేయాలి. అట్లా డోలే మనంలో ఊరుకున్నాం. ఒక ఒక విచిత్రమైన పరిస్థితి, ప్రజలను పనిచేయాలి. అవి అంత దుర్మార్గంగా దానిలో వేల కోట్లు మింగేసినారు. ఒక అడ్డు లేదు, అదుపు లేదు, లెక్కలేదు. మేము ఎస్కేఎస్లో తీసినప్పుడు నీకు ఇల్లుందా లేదా అడిగిపోయినప్పుడు అడిగినారు కాబట్టి ఒక 8.5 లక్షల ఇండ్లు కడితే ఆల్మోస్ట్ సరిపోతుంది రాష్ట్రంలో అనేది వచ్చింది. అయితే మేము పద్ధతి ఏమనుకున్నామంటే 2 లక్షల చొప్పున కట్టుకుంటూ పోతే ఒక 4.5 ఇయర్స్లో మనం దగ్గర దగ్గర పడతాం, మన పరిస్థితి కుదరబడ్డ కొద్దికి అని పెద్ద దీనిలో బాధన ఆదాయం లేదు. వాళ్ళు చెప్పిన డబ్బాచారం మనం చెప్పి అక్కర్లేదు. మేము 5 లక్షలు కట్టినాం, 10 లక్షలు అసలు అవసరం ఉండి కడతామా లేక కడతామా అని కట్టన్నా కట్టద్దా అని విచారించి కట్టచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో పేద ప్రజలకు మేము బ్రహ్మాండంగా రిలీఫ్ ఇచ్చినాం. ఈ సర్కారులు, ఈ సోకాళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ సర్కారులు కట్టిన ఇండ్లు, దాంట్లో ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. మేము కర్యంసీఆర్ గారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం అప్పుడు. ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఫ్రీగా కట్టలేదండి, పార్షియల్లీ ఇటు వాళ్ళు లోన్. ఆ లోన్ ప్రజలు కట్టలేరు పాపం. కట్టకపోతే వాడు రాను దర్వాజాలు పీక, వీళ్ళు ఇళ్ళకి తాళమేసుకొని పారిపోడు, వాడు దర్వాజలు కూడా పీక అక్కడ పెట్టిపోడు. పెద్ద బీభత్సం మా దగ్గరకు వచ్చేది ఎమ్మెల్యే దగ్గర, మేము ఆపడం. ఆ ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. పెద్ద బీభత్సం. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,136 కోట్లు పాతవి కాంగ్రెస్ టీడీపీ జమానాలో ఉన్నటువంటి ఆ సింగిల్ రూమ్ కావచ్చు, పక్క గృహం ఏదో వాళ్ళు కట్టినటువంటి ఇండ్ల యొక్క రుణాలు, పేద ప్రజల మీద ఉన్న రుణాలు మొత్తం మంది మీద ఉండేది, ఎంతమంది అంతమంది మీద. అవన్నీ ఒక్క పెన్ స్ట్రోక్తో నేను రద్దు చేసిన, టీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది, శాసనసభలో ప్రకటించినాం, లెక్కలు తెప్పించి ఆ 4,136 కోట్ల రుణాలు ప్రజలకు పెద్ద రిలీఫ్ వచ్చింది. దాని తదనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కడతా ఉన్నాం. దాన్ని అక్కడక్కడ విమర్శ కూడా చేస్తాం, ఎన్ని కట్టినరు, ఎన్ని కట్టినది మీ లెక్క మేము కట్టాం. ఇక మేము కట్టే ఇల్లు మాకు క్లారిటీ ఉంది. ఇలా మేము 2,60,000 టార్గెట్ చేసి కడతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన దానికి అవి ఒక ఇల్లు 7 ఇండ్లకు సమానం. 2 లక్షలు అంటే 14 లక్షలకు సమానం. 60,000 అంటే 6 ఏళ్ళు 42 మరో 4 లక్షలు. 2,60,000 హౌసెస్ మేము కడుతున్నాం అంటే మీరు కట్టిన 70 ఇండ్లకు 18 లక్షల ఇండ్లకు సమానం. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ చూసుకుంటే మేము కడుతున్న దానిలో మా ఉద్దేశం ఏంది, మేము 100% ఫ్రీ కట్టిస్తున్నాం. నెంబర్ వన్, వాళ్ళకి రుణం లేదు, వాళ్ళ షేర్ లేదు, 100% బోర్న్ బై గవర్నమెంట్, 100% సబ్సిడీ. రెండవది ఏం చేస్తున్నాం, పిల్లర్స్ పెట్టి కడుతున్నాం మేము. సెకండ్ ఫ్లోర్ కూడా వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉండాలి. ఇల్లు ఒకసారి కట్టిస్తే ఒక 2 జనరేషన్లకు ఆ ఇంటి బాధ పోవాలి. అది కాన్సెప్ట్. డబుల్ బెడ్రూమ్ అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే పర్మనెంట్గా ఆ కుటుంబానికి 2 తరాలకు ఇల్లు సమస్య తీరిపోవాలి అనేది మా ఉద్దేశం. సరే, దాన్ని ఎవరికి ఇష్టమైన వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, కానీ మా ఉద్దేశం అది, మా ప్రభుత్వ ఉద్దేశం అది. దాన్ని అట్నే కొనసాగిస్తే మేమని భయపడం. ప్రజలు అర్థం చేసుకున్నారు, మాకు తెలిసిపోయింది కాబట్టి ఎవరో ఆశిస్తున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు లేదు, అది మేము కట్టుకుంటూ పోతాం. దాంట్లో ఒక డిమాండ్ మాకు ఏమొచ్చిందంటే మీరు కాలనీస్ కడుతున్నారు సంతోషం, అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కడుతున్నాం, కట్టి వదిలేసాం కాకుండా కొంచెం రోడ్లు మోరీలు అవన్నీ కూడా కట్టమంటున్నాం కాలనీ కట్టినప్పుడు. కొంత డిమాండ్ ఏంటంటే మాకు సొంత జాగాలను కూడా కట్టుకుంటాం, అవకాశం ఏంటి అని ప్రజలు కోరుతున్నారు, దానికి ఇస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్లో నెక్స్ట్ టర్మ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఎవరినియో సొంత జాగాలను కట్టుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా. ఇంకో కేటగిరీ కూడా కొంత అడుగుతున్నారు, మాకు కొంచెం డబ్బు వేయండి, కొంచెం డబ్బు మేము కలిసి కట్టుకుంటాం అని ఇంకో కేటగిరీ కూడా ఉంది. ప్రభుత్వం ఒక 3-4 లక్షలు ఇస్తే మేము కట్టుకుంటాం అనేది కూడా కోరుతూ ఉన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పరిశీలనలో ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు యథాతథంగా కొనసాగిస్తాం ఒకటి, ప్రజలకు సొంత జాగాలను కట్టుకుంటాం అంటే దానికి అనుమతిస్తాం రెండు. రెండవది ఇప్పుడు నేను చెప్పినటువంటి థర్డ్ కేటగిరీ కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. అటువంటి అప్లికేషన్లు ఏమైనా వచ్చినట్టయితే ప్రజలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా సహాయం అందించి దాన్ని కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్టీ సోదరులు డెఫినెట్గా తరతరాల నుంచి కొంచెం అణచివేత గురైనటువంటి జాతి వాళ్ళు, మాకు ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టాలని మేము డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. దానిలో తప్పులేదు, సప్లాన్ పెట్టుకున్నాం, కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏం కార్యక్రమాలు కావాలని నేను అడగడం జరిగింది. మీరు ప్రత్యేకంగా ఏం కోరుతున్నారంటే కొద్దిమంది గ్రూప్స్ పెద్దలు కేశవరావు గారు కలిసినప్పుడు కానీ నాకు కలిసినప్పుడు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు యాదవులకు ఎట్లయితే మొన్న పెట్టి ఇచ్చినారు స్కీము ఆ టైప్లో కావాలన్నారు. మాకు స్పెసిఫిక్ ఉండాలి, గ్రూపు ఉండాలి, దాంట్లో ఇండివిజువల్ ఉండాలి, మాకు పాయింటెడ్గా బెనిఫిట్ జరిగితే మేము కొంత లాభపడే ఆస్కారం ఉంటుందని కోరినారు. వాళ్ళకి ఎట్లయితే మీరు ఒక 3-4 వేల కోట్లు పెట్టి గొర్రెలు తెచ్చిచ్చినారో
మాకు సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు పెట్టి ఈ నెక్స్ట్ టర్మ్ అంతా ఒక 10,000-16,000 కోట్లతో మాకు స్పెషల్గా చేయండి కార్యక్రమం అడిగినారు. 100% వీఆర్ గోయింగ్ టు డూ దాట్. దాని మీద ఆ స్కీమ్ల రూపకల్పన, అవి ఎట్లా ఉండాలా, లాభం ఎంతవరకు ఉండాలి అనే దాని విషయంలో కడియం సీఆర్ గారిని, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ రాములు గారిని, కొప్పుల ఈశ్వర్ గారిని, వారితో పాటు ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా తీసుకుంటామన్నారు. కడియం గారి అధ్యక్షతన ఒక కమిటీ చేసినాం. ఈ మేనిఫెస్టో ఫైనల్ షేప్కి వచ్చేటప్పటికీ ఆ స్కీమ్ కూడా దీనిలో పార్ట్ అవుతుంది తప్పకుండా. ఎస్సీ ఎస్టీల యొక్క స్పెషల్ గ్రోత్ ఇంజన్, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి వి విల్ కాల్ దిస్ యాజ్ ఎ స్పెషల్ గ్రోత్ ఇంజన్ చేస్తాం. ఒక 10-15,000 కోట్లు దళితులకు, 6-10,000 కోట్లు గిరిజనులకు ఖర్చు పెట్టేటువంటి పద్ధతిలో స్కీమ్ డిజైన్ అవుతుంది. దాన్ని మేనిఫెస్టో ఫైనల్ ప్రకటించినప్పుడు దానిలో అనౌన్స్ చేస్తాం. అంతేగా శ్రీ గారు, తర్వాత ఈ మధ్య ఒక పాపులర్ డిమాండ్ అమంగ అగ్రవర్ణాలు, మేము మా దానిలో పేదోళ్ళు లేరా, మీరు ఎంతసేపు అట్లా చెప్పి బలమైన వర్గాలను వాళ్ళకే పెడతారా, మేము పేదవాళ్ళం కాదా, మా పేదరికాన్ని మీరు కన్సిడర్ చేయరా అని ఒక డిమాండ్ వస్తూ ఉంది. దాంట్లో రెడ్డి కులస్తులు అడుగుతూ ఉన్నారు, మాకు కూడా ఖచ్చితంగా తప్పు లేదు, వాళ్ళది అందులో ఉన్న పేదవాళ్ళు అడిగితే తప్పు లేదు. ఇక్కడ పేదరికానికి కులం లేదు, కులం ఎవరైనా దహించి వేస్తుంది, పేదరికం అనేది ఎవరైనా దహించి వేస్తుంది. వయస్సులు అడుగుతూ ఉన్నారు, వెరీ పాపులర్ డిమాండ్, మాకు కూడా కార్పొరేషన్ పెట్టండి, డెఫినెట్గా వయస్సులో కూడా పేదవాళ్ళు ఉన్నాం, మాకు ఎంతో కొంత వాళ్ళకి ఏం చేస్తారో చేయండి సాయం, మీరు ప్రోగ్రామ్ తర్వాత చేయండి, కార్పొరేషన్స్ పెట్టి కార్పస్ ఇవ్వండి, వేరే వాళ్ళు చేసుకున్నట్టు మా వర్గంలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము సాయం చేసుకుంటాం అంటున్నారు. 100% ఆ రెండు వర్గాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి హామీ ఇస్తున్నాం, కార్పస్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తాం. ఆ వర్గంలో ఉన్న మేధావులు కూర్చొని నిర్ణయించిన ప్రకారం వాళ్ళకు కూడా డబ్బులు ప్రొవైడ్ చేసి అందులో ఉండే పేదలకు అది కూడా వాళ్ళసి దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ కాబట్టి వీటిని ఈరోజు పాక్షిక నేను అనౌన్స్ చేస్తూ ఉన్నా. అనౌన్స్ చేయడానికి కూడా కారణం ఉంది. కారణం ఏంటంటే మేమేమో అభ్యర్థులు ప్రకటించినాం, మాకు మైదానం అంతా ఖాళీ ఉంది, మా ప్లేయర్స్ ఉన్న గ్రౌండ్లో ఎదుటి ప్లేయర్స్ లేరు, అయినప్పటికీ కూడా వీళ్ళు పోయినప్పుడు జనం అడుగుతున్నారు కాబట్టి పలాను విషయం మీద అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పే బాధ్యత మీద ఉంటుంది, తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అడుగుతారు కదా జనం పోయినప్పుడు, ఊళ్ళకి పోయినప్పుడు మరి గీదిన సంగతి ఏంది, గీదిన సంగతి ఏంది అని అడుగుతారు. అడిగినప్పుడు మరి చెప్పాలి, మంచి వచ్చిన చెప్పాల్సిన అక్కడ ఉంటుంది. ఈ రోజుతో ఏమైందంటే మాకు ఆ బాధ పోతుంది, మా అభ్యర్థులకు చెప్పుకుని మా మినిస్టర్లు పోయినప్పుడు కానీ ఇవే ఇప్పుడు నేను పోయినా కూడా రేపు సభలకు పోతే అదేవిధంగా వాళ్ళు పోతే ఒక క్లారిటీ తీసుకొని చెప్తే, మా విధానం ఏదో చెప్తే నెక్స్ట్ 5 ఇయర్స్కి అవలంబించబోయే విధానం చెప్తే బాగుంటుంది. వీటితో పాటు ఇంకో అప్పీల్ నేను చేస్తూ ఉన్నా, చరిత్రలో కనివిని ఎరగని విధంగా, చరిత్రలో మొత్తం 60 ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో లేదు భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని పద్ధతిలో సగం కడుపుతో తిని పనిచేసినటువంటి ఉద్యోగులను మేము ఆదుకున్నాం. అది లోకమందరికి తెలుసు, ఆ ఉద్యోగస్తులకు తెలుసు. వాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు ఉన్నోళ్ళు కావచ్చు, అనేక మంది పాపం అర్ధాకలతో పనిచేసినారు. వాళ్ళకి ఏ ప్రభుత్వం చేయలే, పట్టించుకోలే. మేము రెగ్యులరైజ్ చేయవద్దు దుర్మార్గులు కోట్లకు వచ్చి చేయించినారు, కానీ మేము పట్టించుకొని అందరికి కూడా ఉన్నంతలో కలిగినంతలో ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నంతలో ఈ టర్మ్లో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా చేసినాం. హ్యూమన్ యాంగిల్ తీసుకొని పోయినాం మేము. డెఫినెట్గా ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ కింద 30% బేసిక్ శాలరీ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఎవరి ఇయర్ ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ అంగన్వాడీస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, హైలీ పెయిడ్ ఆశా వర్కర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, హైలీ పెయిడ్ హోంగార్డ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. పేదలు దవాఖానలో చచ్చిపోతే ఇంటికాడ దించొచ్చే సదుపాయం, పరమపద వాహనాలు ఒక్క తెలంగాణలో ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడ కనపడాయి? ఇట్లా హ్యూమన్ యాంగిల్ తీసుకొని మున్సిపల్ సిబ్బంది కూడా పెంచిన, అందరికి పెంచిన, వీళ్ళు వాళ్ళని కాదు, చిన్న ఉద్యోగస్తులు, తక్కువ పేమెంట్ ఉన్న ఉద్యోగస్తులు ఎందరైతే ఉన్నారో 500,000 మంది ఉద్యోగస్తులకు పెంచినాం. వాళ్ళకి నేను హామీ ఇస్తూ ఉన్నా, మన ఎకానమీ బాగా పెరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలలో నేను గర్వంగా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా, ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసింది కాబట్టి, క్రమశిక్షణతో పనిచేసింది కాబట్టి, ఆదాయాన్ని సంపాదన పెంచింది కాబట్టి 17.17% 4 సంవత్సరాలు మనకు వచ్చినటువంటి ఆదాయం, అంటే 4 ఇయర్స్ యావరేజ్ చేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మన యొక్క గ్రోత్ లాస్ట్ 4 ఇయర్స్ 17.17, ఇప్పుడు ఈ సంవత్సరం 18-19 ఆర్థిక సంవత్సరంలో మన గ్రోత్ 19.73 ఉంది. ఇది ఎస్ఓఆర్,
స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, రాష్ట్రానికి స్వయంగా సమకూరేటువంటి ఆదాయంలో గత 4 సంవత్సరాలు మనకు 17.17% గ్రోత్ ఉంటే, ఇప్పుడు ఈ సంవత్సరం 19.73, మొన్నటికే 6 మంత్స్ కంప్లీట్ అయింది, హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది. అంత మంచి గ్రోత్ ఉంది. దీనికి అందరు కష్టపడి పనిచేసినాం, ఎంప్లాయీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, అందరం కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యమైంది. చిన్న ఉద్యోగస్తులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా మీ కడుపులు నింపుతాం. మేము డాంబాచారం ఇప్పుడు చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాం, కానీ లాస్ట్ టైం ఎట్లయితే మేము మేనిఫెస్టోలో పెట్టకుండా పెంచినాం ఇవన్నీ. మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే, కళ్యాణ లక్ష్యం పెట్టమని ఎవరు డిమాండ్ చేయలే, ఎవరు ధర్నా చేయలే, సన్న బియ్యం పెట్టమని ఎవరు అడగలే. మేమే చేసినాం సుమోటోగా, అర్థమైన కొద్దికి, వనరులు పెరిగినా కొద్దికి, ఒకటి ఒకటి మేము చేస్తూ పోయినాం. అదేవిధంగా ఈరోజు సమగ్రమైనటువంటి అవగాహనతో చెప్తా ఉన్నాం, మన పెరుగుదల బాగుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి చేస్తాం. అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళ ఐఆర్ గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎట్లా 5 ఇయర్స్కి ఒకసారి ఇవ్వాల్సిందే పీఆర్సీ ఇస్తాం. ఈరోజు ఆల్రెడీ బ్యాన్ వచ్చింది, మేము ప్రకటన కూడా చేయలేము. ఇప్పుడు కొంచెం ఓపిక పట్టుకుంటే తొందర ఏం లేదు, తప్పకుండా సముచితమైన రీతిలో మీకు కూడా పెంచుతాం. మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉన్నాం, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంబేలు ఎత్తే అవసరమో బాధపడే అవసరం లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా నిమ్మలంగా ఉండండి, పనిచేసుకోండి. తప్పకుండా దాన్ని కూడా వీలైనంత త్వరలో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ చేస్తాం.